यमुना नदी ढिल్లీలో మహోగ్ర రూపం దాల్చింది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది చరిత్రలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో యమునా నది ఉద్ృతంగా ప్రవహిస్తోంది 45 ఏళ్ల క్రితం నాటి రికార్డును దాటి 208.05 మీటర్లకు యమునా నది నీటిమట్టం నమోదైంది ఎగువన హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో ఢిల్లీలోని యమునా నది పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి यमुना नदी डेंजर लेवल 205.33 मीटर 207 मीटर दाटटं पदेल तरवात इदे तोलिसारी 1978 गरिष्ट स्थायिलो 207.49 मीटर्लकु चेरुकुंदी अप्पुडु भारी वरदलु संभविंचायी इप्पुडु अंतकु मिंची एकंगा 208 मीटर्ल मेर यमुना प्रवाहं कोनसागुतोंदी దీంతో ఉత్తర ఢిల్లీలోని కాలనీలు మార్కెట్లను వరద నీరు ముంచెత్తింది కొన్ని కాలనీలను 4 అడుగుల మేర వరద ఉంది జిటి కర్నాల్ రోడ్ కాశ్మీర్ గేట్ సమీపంలో రోడ్డు వరద నీట మునిగాయి ఐటిఓను ముంచెత్తిన నీరు తూర్పు ఢిల్లీ వైపు ప్రవహిస్తోంది యమునా నది మహోగ్ర రూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి అటు ఢిల్లీ సర్కార్ అత్యంత అప్రమత్తంగా ఉంది ముంపు ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తక్షణమే వెళ్లిపోవాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు మరోవైపు వరద బాధితుల్ని రెస్క్యూ టీమ్స్ రక్షిస్తున్నాయి ఇప్పటికే వేలాది మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి మరోవైపు వరదలు ముంచెత్తున్న ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ విధించారు పాత యమునా బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు ఢిల్లీలో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షం కురిసింది భారీ వర్షాలకు ఢిల్లీలో 5 ప్రాణాలు కోల్పోయారు యమునా నది తీవ్ర స్థాయిలో ప్రవహిస్తోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు ప్రసాద్ యా హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పయ్యత్తునటువంటి ఎగువనటువంటి రాష్ట్రాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా हरियाणा हत्नीकुंड बारेजी की पेद एन नीति प्रवाह चेरको दी तो अच्छी नीति विदा पैस्थि एरपड़ी दी तो अड़ हत्नीकुंडी हत्नीकुंड बारेजी वदलने नीर देश राजधानी ఢిల్లీ గుండా ప్రవహించే యమునా నది ఉప్పొంగిపోయేలా చేసింది ప్రమాదకర స్థాయి కంటే 3 మీటర్ల ఎత్తు స్థాయిలో యమునా నది ప్రవాహం ప్రవహిస్తుంది ఇది చరిత్రలోనే ఇంతవరకు ఎన్నడూ లేని రీతిలో ఈ రికార్డు స్థాయిలో ఈ రకంగా నీటి ప్రవాహం నమోదైంది ప్రధానంగా యమునా నది చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కూడా ఖాళీ చేయడం జరిగింది అత్యవసర చర్యలు తీసుకోవడం జరిగింది యమునా నదికి అతి దగ్గరలోనే ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీ అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసం కూడా పూర్తి స్థాయిలో జలమయమైపోవడంతో పూర్తిగా అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నిటిని కూడా మూసివేయడం జరిగింది కొన్ని స్మశాన వాటికల్లో కూడా దాన సంస్కారాలు చేసేందుకు కూడా వీలైన పరిస్థితి ఏర్పడింది కొన్నిటికి మాత్రం ఆదేశాలు జారీ చేస్తూ ఆ మేరకు అత్యవసర పరిస్థితిలో ఈ రకంగా చేయాలని చెప్పి కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు చేయడం జరిగింది ప్రధానంగా ఈ దీనికి సంబంధించి ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఢిల్లీ యంత్రాంగం అంతా కూడా అక్కడి నుంచి తరలించడం జరిగింది ఇప్పటికే చాలాసార్లు అంటే 2-3 రోజులుగానే అందరినీ కూడా ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది వారంతా కూడా తరలి వెళ్ళిపోయారు మధ్యాహ్నం 12 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులంతా కూడా సమావేశమవుతున్నారు అయితే కేంద్ర జల సంఘం ఇచ్చినటువంటి సూచన మేరకు అంచనా మేరకు ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఈ ప్రవాహ వేగం తగ్గిపోతుంది నీటి మట్టం కూడా బాగా పడిపోయే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు చూడాలి పరిస్థితి రకంగా ఉంది అయితే యమునా నది పరివాహ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమైపోయాయి ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి యమునా నది నీరంతా కూడా కాలనీల్లో రోడ్లలో రావడంతో అటువంటి కాలనీలన్నీ కూడా జలమైపోయాయి రింగ్ రోడ్ అంతా కూడా అంటే యమునా నదికి దగ్గరలో ఉన్నటువంటి రింగ్ రోడ్ అంతా కూడా జలమైపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా తరలి వెళ్ళడం జరిగింది యంత్రాంగం ఢిల్లీ యంత్రాంగం పెద్ద ఎత్తున ఎమర్జెన్సీగా అన్ని అత్యవసర చర్యలు తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది హత్నీకుండ్ రిజర్వాయర్ బ్యారేజ్ నుంచి నీటిని ఆపు చేయాలని చెప్పి అడిగినప్పటికీ కూడా కేంద్రం కూడా చాలా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం అయితే విధిలేని పరిస్థితుల్లోనే నీటిని విడుదల చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా కేంద్ర సమాధానం ఇవ్వటుంది ఢిల్లీ యంత్రాంగం అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి అనుష్ఠానం జరుగుతున్న పరిణామాలను సమీక్షిస్తున్నారు ఆ మేరకు చర్యలు కూడా తీసుకుంటున్నారు ఓకే థాంక్యూ ప్రసాద్
ఢిల్లీలో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షం కురిసింది. భారీ వర్షాలకు ఢిల్లీలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధానిలో కుండపోత వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రం హర్యానాలోనూ భారీ వర్షాలు పడ్డాయి. హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి భారీగా నీరు దిగువకు వదలటంతో హర్యానాలో యమునా నగర్, అంబాలా నీటమునిగాయి. దిగువనున్న ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. యమునా నదిలో గంటగంటకు ప్రవాహం పెరుగుతుండటంతో కేంద్రం జోక్యం కోరారు సీఎం కేజ్రీవాల్. హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి యమునా నదిలోకి తక్కువ పరిమాణంలో నీరు వదిలేలా చూడాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఢిల్లీలో వర్షాలు 2 రోజుల పాటు తెరిపి ఇచ్చినా హర్యానా నుంచి వస్తున్న వరద ప్రవాహమే యమున ఉగ్ర రూపానికి కారణమన్నారు సీఎం కేజ్రీవాల్. అయితే కేజ్రీవాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన కాసేపటికే రాత్రి 8 గంటలకు హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి 147,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.